మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్. సుమన్ టీవీ, నేను మీ విక్రమ్ రీసెట్ని. సో ఉదయం టైం ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూడొచ్చు 4 కావస్తుంది, అంటే 4:10. మరి ఏంటి ఇంత ఉదయం పూట ఎగ్జాక్ట్గా మనం రాజమహేంద్రవరం హైవే రోడ్, అంటే బొమ్మూరు నుంచి ఇటువైపు లాలా చెరువు వెళ్ళే హైవే రోడ్లో ఉక్కంపేట డీమార్ట్ ఉంటుంది, డీమార్ట్ పక్కన ఉన్నాను. ఎస్, ఈ 4 AM కి ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే, సో నా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తోంది 4 AM బిర్యానీ, అంటే వెడ్డింగ్, ముస్లిం వెడ్డింగ్ స్టైల్ బిర్యానీని మనకి రాజమహేంద్రవరంలో అందిస్తూ ఉన్నారు. అసలు వారానికి ఎన్ని రోజులు మార్నింగే ఇది ఇక్కడ ఉంటుంది, అసలు ఏ టైప్ ఆఫ్ బిర్యానీస్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ దొరుకుతున్నాయో ఒకసారి చూసేద్దాం. మరి 4 AM కాబట్టి 4:00కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోతుంది. అసలు అంటే మనం ఇటు కర్ణాటక బెంగళూరులో కావచ్చు, లేకపోతే హోస్పేట్ బిర్యానీ అంటే మనం చూసాము, చిట్టి ముచ్చల రైస్ తోటి, చికెన్ మటన్ దమ్ పీసెస్ తోటి వస్తుంది. చాలామంది బిర్యానీ లవర్స్ సెపరేట్ ఫ్యాన్ బెల్ట్ కూడా ఆ చిట్టి ముచ్చల రైస్కి ఉంటుంది. మరి ఇక్కడ రాజమహేంద్రవరంలో ఓపెన్ చేసిన 4 AM ముస్లిం స్టైల్ వెడ్డింగ్ బిర్యానీ ఎలా ఉండిపోతుంది ఒకసారి చూసేద్దాం. ప్లీజ్ కమ్. వీళ్ళు మటన్ తిన్నారు, బాగుంది. వీళ్ళు మటన్ తినలేదు, చికెన్ బాగుంది. మేము ఫస్ట్ టైం ట్రై చేసాం, మేము ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. బాగుంది. ఐఎమ్ నతాషా, వి ఆర్ ఫ్రమ్ రాజమండ్రి ఓన్లీ. ఇట్స్ ఫస్ట్ టైం వి ఆర్ ట్రైయింగ్ ఇట్. ఇట్స్ వెరీ టేస్టీ, నైస్. పీపుల్ షుడ్ కమ్ హియర్ అండ్ ఎంజాయ్ దిస్ బిర్యానీ. థ్యాంక్ యూ. ఇక్కడ రాజమండ్రి కూడా కొత్త స్టార్ట్ చేశారు, 4 AM. నైస్, ముస్లిం టచ్ ఉంది. ఎర్లీ మార్నింగ్ ఎవరైతే ఉన్నారో ఫుడ్ ఈటర్స్కి ఇట్స్ అ గుడ్ ప్లేస్, దే కెన్ కమ్ అండ్ రైట్ అవుట్. సో 4 AM అంటే జనరల్గా హోస్పెట్ బిర్యానీ అంటారు, అంటే చిట్టి ముచ్చల రైస్ తోటి మటన్ దమ్ చికెన్ దమ్ ఉంటుంది, బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తారు? మటన్ దమ్. యా, మటన్ దమ్ ఇస్ స్పెషల్ ఓవర్ హియర్, సో యూ కెన్ కమ్ అండ్ రైట్ అవుట్. ఎలా ఉంది మటన్ టెండర్, అంటే జ్యూసీ ఎలా ఉంది అంటే? మటన్ టెండర్గా ఉంది అండ్ రైస్కి మొత్తం మటన్ ఫ్లేవర్ అంతా బాగానే పట్టింది, ఇట్స్ గుడ్. సో మీరు రికమెండ్ చేస్తారా, టేస్ట్ కావచ్చు లేకపోతే ప్లేస్ కావచ్చు? యా యా, బోత్, టేస్ట్ అండ్ ప్లేస్ బోత్ ఆర్ రియల్లీ విజిటబుల్ వన్స్ అగైన్. ఈ స్పాట్లో ఉన్నారు, వేడివేడిగా బిర్యానీ ఎలా ఉంది, ఏమనిపిస్తుంది టేస్ట్? ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా కొత్తగానే ఉంది. ఫస్ట్ టైం రాజమండ్రిలో నేను ఒక 22 ఇయర్స్ నుంచి ఉంటున్నాను, 4 AM వచ్చి బిర్యానీ తిన్నాను, నా లైఫ్లో అయితే ఫస్ట్ టైము. నాకైతే చాలా బాగా నచ్చింది. జనరల్లీ హైదరాబాద్ కావచ్చు లేకపోతే కర్ణాటకలో మనం 4 AM బిర్యానీ ఎక్కువగా చూసాం, అక్కడ రివ్యూస్ అనేవి చూసాం, మన రాజమండ్రిలో 4 AM బిర్యానీ డిఫరెన్స్ ఏంటి? సో యూనిక్నెస్ ఏమైనా ఉందంటే గుంటూరు స్టైల్ అని చెప్పాలి బిర్యానీ, గుంటూరు స్టైల్ కొంచెం గుంటూరుని బాగా మిస్ అయ్యేవాళ్ళు తినాలి. ఇంత చాలా బాగుంది. స్పైసీ ఉందా లేకపోతే మటన్ ఎలా ఉందంటే? స్పైసీ అంటే స్పైసీ అయితే ఉంది, ప్లస్ మెయిన్గా చికెన్ బాగుంది. మటన్ ఇంకా ట్రై చేయాలి, మటన్ ట్రై చేస్తే చెప్తాను. కౌంటర్ దగ్గర ఉన్నాము, ఫుల్ బిజీగా అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు. మరి సరోజ్ అంటే ఈ ఐడియాని అమలు పరిచి చక్కటి ఫుడ్ని బెస్ట్ ప్రైస్లోనే అందిస్తున్నట్టు చాలామంది రివ్యూస్ అయితే చెప్పిన పరిస్థితి. హాయ్ మనోజ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాజమండ్రికి 4 AM బిర్యానీ వచ్చేసింది. బయట ఏదో పెళ్లి జరుగుతుందా లేకపోతే ఫంక్షన్ జరుగుతుందా, అంత ట్రాఫిక్, హ్యూజ్ ట్రాఫిక్ కూడా మాకు అనిపించింది. ఏంటి ఇక్కడ ఇదే స్పాట్లో కావచ్చు లేకపోతే 4 AM బిర్యానీ పెట్టాలని థాట్ ఏంటి, దీని వెనకాల ఏముంది? యాక్చువల్గా మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్ లైక్ బెంగళూరు ఇక్కడ నేను హోస్కోట బిర్యానీ ఇది చూసాను. సో దీన్నే కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో వచ్చిన ప్లాన్ ఇది, ముస్లిం వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ, ప్యూర్ ముస్లిం వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ అండి. మన దగ్గర మటన్ క్వాలిటీ 100% బాగుంటుంది. బడ్జెట్లో ఇచ్చే ఆలోచనతో మటన్ అనేది తినడానికి 300 రూపీస్కి ఇద్దాం బడ్జెట్లో అని చెప్పి ఆలోచించి ఇచ్చాను. మన దగ్గర మటన్ వచ్చి బాగా తీసుకుంటారు, ఎందుకంటే ప్యూర్ తీసుకుంటాం, పొట్టేలు మాంసం తీసుకుంటాము, మంచిగా ఏదైతే దమ్ రైస్ ఉందో మంచి క్వాలిటీతో ఇస్తాం. మీరు ఎవరిదైనా కస్టమర్ దగ్గర ఒకసారి రివ్యూ తీసుకోండి, మీకే తెలుస్తుంది. చికెన్ కావచ్చు, చికెన్ కూడా సేమ్, చికెన్ కూడా మనం మంచి క్వాలిటీ చికెన్ తీసుకుంటాము, ఘీ ఎక్కువ యూజ్ చేస్తాము, ఆయిల్స్ తక్కువ ఉంటాయి, నో డాల్డా, నో అజినోమోటో, నో ఫుడ్ కలర్స్. ప్రస్తుతానికి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది 4 AM, ఏ రోజుల్లో ఉంటుంది, ఎన్ని రకాల బిర్యానీలు అందుబాటులో?
చేస్తాం. యాక్చువల్గా మనం ప్రస్తుతానికి ఇచ్చేది టూ టైప్ ఆఫ్ బిర్యానీస్ ఇస్తాం, ఒక మటన్ దమ్ బిర్యానీ, ఒక చికెన్ దమ్ బిర్యానీ, ఇవే ఇస్తున్నాం. దానికే మనకి ఫ్లోటింగ్. యాక్చువల్గా ముందు ముందు ఇంకా కొన్ని రకాలు మారుద్దాం అనుకుంటున్నాము. సో సండే, ట్యూస్డే టు సండే, ఒక మండే వచ్చి మాకు కొంచెం హాలిడే, ఎందుకంటే రెస్టారెంట్ ఉండట్లేదు. అసలు 3 hours 4 hours పడుకుంటున్నాం. ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది, ప్రైసింగ్ ఎలా? యాక్చువల్గా ఇది రంజాన్ సీజన్ కదా, రంజాన్ ముస్లిం బ్రదర్స్ కోసం 3:30-3:15 స్టార్ట్ చేసేస్తాం. అది 4:00-4:30 కూడా అయిపోతుంది, ఒక్కొక్కసారి 4:00 అయిపోతుంది. సండే వస్తే ప్రయత్నమైన క్రౌడ్ తట్టుకోలేకపోతున్నాం. అది కూడా బడ్జెట్లో మటన్ వచ్చి 300 rupees తినడానికి, చికెన్ వచ్చి తినడానికి 200 rupees. ఇదే పార్సల్ సెక్షన్కి వచ్చేటప్పుడు క్వాంటిటీ ఇంకా ఎక్కువ వెళ్తుంది కాబట్టి 50 rupees ఎక్స్ట్రా. జనరల్గా ఆన్లైన్ ఆర్డర్స్ చాలామంది ఆర్డర్స్ పెట్టుకుంటుంటారు స్విగ్గీ జొమాటో మనం చూస్తుంటాం, ఎందుకు ఇక్కడ ఆప్షన్ లేదంటే? యాక్చువల్గా నేను ఒక కస్టమర్కి బడ్జెట్లో ఫుడ్ ఇద్దామని వచ్చిన ఆలోచన ఇది. ఇది స్విగ్గీ జొమాటోకి వెళ్ళేటప్పటికి ఏంటంటే దానికి ఇచ్చిన డెలివరీ ఛార్జెస్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రా వెళ్ళిపోతున్నాయి. నేను ఈ బడ్జెట్లో వచ్చిన ఆలోచన కస్టమర్కి రీచ్ అవ్వాలి అంటే ఇక్కడికి వచ్చి తీసుకెళ్తేనే అది వర్కౌట్ అవుతుంది. జొమాటో స్విగ్గీకి వెళ్తే అక్కడ ఎక్స్ట్రా 23% or 26% పడుతుంది. సో దానికి నేను ఇచ్చిన బడ్జెట్లో ఇచ్చేది వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. సో నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, వాళ్ళకి సాటిస్ఫాక్షన్. టైమింగ్స్ విధానం ఏంటంటే మార్నింగ్ 4 AM ఉంటుంది, లంచ్కి ఉంటుందా, డిన్నర్ టైం ఏంటి? మార్నింగ్ 4:00-4:30 స్టార్ట్ అయితే 8 వరకు ఉంటుంది. నెక్స్ట్ 11:30-3:00 వరకు ఉంటుంది. ఈవినింగ్ మళ్ళీ 6:30-7 అలా స్టార్ట్ అయ్యి 10:30-11 వరకు ఉంటుంది. క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేశారు మీరు, స్టార్ట్ చేయక ముందు ఒక అంచనాతో ఉంటారు, స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంది? అయ్యా ఫస్ట్ సండే ఒకలా ఉన్నారు, సెకండ్ సండే ఇంకొకలా ఉన్నారు. ఫస్ట్ సండే ఒక 600 members వస్తే సెకండ్ సండే 900 members వచ్చారు. ఇప్పుడు ఇది థర్డ్ సండే, చూసారు కదా మీరు ఎలా ఉందో. డైలీ ఇప్పటికి ఎన్ని కేసీల బిర్యానీ మీరు ఇక్కడ కుక్ చేస్తారు? యాక్చువల్గా మేము సెక్షన్ వైజ్ వెళ్తూ ఉంటుంది, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్. సో డైలీ మనకి 200-250 kilos వెళ్తాయి. సో ఇది చూస్తున్నాం అంటే ఒక మినీ పెళ్లి జరిగిపోతుంది రాజమండ్రిలో. అది కూడా ఎక్కడంటే హుకంబ్యాట్ డిమార్ట్ పక్కనే ఉంది. 4 AM వెడ్డింగ్ స్టైల్ ముస్లిం బిర్యానీ. ఫస్ట్ అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే రంజాన్ సీజన్ కాబట్టి 3:30 ఎగ్జాక్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 5 o'clock కల్లా మొత్తం అంటే ఒక 100 kg బిర్యానీ హామ్ ఫట్ అయిపోతుంది అంటే చెప్తున్న పరిస్థితి. తిన్న ప్రతి ఒక్కరు కూడా మటన్ చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, రైస్ బాగుంది, చక్కగా ఒక మంచి ఫీల్ వచ్చింది ఈ బిర్యానీని ఇక్కడ తినడం. ఇట్స్ ఎ గుడ్ టైం అంటే రావచ్చు ఇక్కడికి. మీరు కూడా ఏదైనా టేస్ట్ చేయాలంటే ఇక్కడికి రండి అంటూ చెప్తున్న పరిస్థితి. మీరు కూడా సరదాగా టేస్ట్ చేయాలంటే కమ్ విజిట్ హియర్ అండ్ హ్యావ్ నైస్ ఫుడ్. చైర్పర్సన్ అరుణ్తో విక్రమ్, సువన్ టీవీ, రాజమహేంద్రం నుంచి.